ఈ దేశం చాలా గొప్ప దేశం చాలా సహనశీలత ఉన్న దేశం అవసరమైన సందర్భంలో త్యాగాలకు సిద్ధపడే దేశం పోరాటంతో ముందు పోయే దేశం అందరినీ కలుపుకొని పోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి పూల బొకేలాంటి గొప్ప భారతదేశం సహనంతో అందరినీ కలుపుకునేటువంటి ఒక ఆదరంతో ప్రేమతో బతికే ఈ దేశంలో కొంతమంది దుర్మార్గులు వాళ్ళ స్వార్థ నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు ఏ రకంగా కూడా సమాజానికి మంచిది కాదు మా వయస్సు అయిపోతా ఉంది ఇప్పుడు నాకు దగ్గర దగ్గర అరవై ఎనిమిది ఏళ్ళు కంప్లీట్గా వస్తూ ఉన్నాయి భవిష్యత్తు మీది ఈ భారతదేశం మీది విద్యార్థులుగా యువకులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం కూడా మీ మీద ఉంటుంది మీరు నన్ అభ్యసించేటువంటి మెడికల్ విద్యతో పాటు సామాజిక విద్య ఏడలు కూడా సామాజిక పరిణామ క్రమాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు గమనించాలి ఆ విధంగా ముందుకు పోవాలి హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ తయారు చేయాలని ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకున్నాం నేను శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రైవేట్ కాలేజీలు మనం మమ్మల్ని అనుకోవద్దు మేము కూడా ప్రతి ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఏది చేకప్ చేసినా మేము కూడా భాగస్వాములం అవుతాం మేము పార్ట్నర్ చేస్తాం సోషల్ కాజులు అని చెప్పి వారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కొద్ది రోజులలో ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఇక్కడ అటవీ ప్రాంతం కాబట్టి ఎక్కువ జబ్బులు అవి వచ్చేటువంటి అవకాశాలు ఉండే ప్రాంతం కాబట్టి మనం ఒక ప్రయోగ ప్రయోగాత్మకంగా తీసుకోవడానికి కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం ఒకటి ఇక్కడ పాత వరంగల్ జిల్లాలోని ములుగు నియోజకవర్గం ఒకటి తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది అంటే ఆ పర్టికులర్ జూరి ఉండే ప్రతి వ్యక్తి యొక్క మంచి చెడ్డ అంటే ఆయన బ్లడ్ గ్రూపు ఆయనకు ఉన్నటువంటి మంచి చెడ్డలు అన్నీ కూడా రికార్డ్ చేసి కంప్యూటరైజ్ చేయడం జరిగింది అంటే ఆ వ్యక్తికి ఏ రకమైన జబ్బు వచ్చినా ఏ రకమైనటువంటి యాక్సిడెంట్ జరిగినా ఏ రకమైనటువంటి ఆపత్కాలం సంభవించినా ఒక నిమిషంలో ఒక బటన్ కొడితే బ్రహ్మాండంగా ముందుకొచ్చే ఆస్కారం ఉంటుంది అంటే అల్టిమేట్గా రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కలిగేటువంటి సౌకర్యం ఏంటంటే ఎవరికి ఎక్కడ ఏ రకమైన ఆరోగ్య సంబంధమైన సమస్య వచ్చినా ఒకటే ఒక నిమిషంలో చాలా గొప్పగా వారి యొక్క హిస్టరీ ఆ కంప్యూటర్లో వచ్చేస్తుంది వారికి అవసరమైన వైద్య సేవలను వైద్య నిపుణులు క్షణాల మీద అందించగలుగుతారు తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబడతాం మనుషులను కాపాడుకోగలుగుతాం అటువంటి ప్రయత్నం ప్రారంభమైంది చాలా విజయవంతంగా మురుగులో కంప్లీట్ అయింది ములుగులోని ఈ మధ్య వరదల సందర్భంలో భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఏటూరు నాగారంలో కాసేపు విరామం తీసుకుంటే అప్పుడు మంత్రి సత్యవతి గారు ఎర్రబెల్లి దయాకరావు గారు అక్కడ ఉండబడే నాయకులు ఎమ్మెల్యే గారు అందరూ కూడా నాకు చెప్పినారు ఒక డయాలసిస్ సెంటర్ కావాలని వైద్యశాఖ మంత్రి గారు నేను ఆ రిక్వెస్ట్ చేశాను వారు శాంక్షన్ కూడా చేశారు భవిష్యత్ దసరా మర్నాడో ఎప్పుడో పోయి దాన్ని ఇనాగరేట్ కూడా చేసేస్తారు ఆ రకంగా అటవీ ప్రాంతంలో ఆ సేవలు కూడా మనకు వస్తాయి వరంగల్ వాసులకు ఒక వరంగలే కాదు ఖమ్మం కరీంనగర్ మంచిర్యాల ఈ వరంగల్కు వచ్చేటువంటి గత ఎంజీఎం హాస్పిటల్కి వచ్చేటువంటి వరంగల్ పరిసరంలో వరంగల్ ఇన్ పర్టికులర్ వరంగల్ ఇన్ జనరల్ వరంగల్ పరిసరంలో ఉండేటువంటి ప్రజలకు నేను అద్భుతమైన శుభవార్త గతంలో తెలియజేసినాను ఇక్కడ హైదరాబాద్ను మించినటువంటి రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్ మెడికల్ సిటీ పేరిట ఇక్కడ వస్తూ ఉంది అది కాకతీయ మెడికల్ కాలేజీ ప్రాంగణాన్ని ఆ పక్కనే ఉండేటువంటి సెంట్రల్ జైల్ని తీసుకొని మొత్తం దాదాపు ఒక నూట ఎనభై నూట తొంభై ఎకరాలలో ఇక్కడ మనం దాన్ని టేకప్ చేసినాం వరంగల్ని తీసుకురావాలని చెప్పి హైదరాబాద్లో అనేక ఉన్నాయి కాబట్టి గతంలో సిఆర్ గారు మిత్రులు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను వారిని కోరడం జరిగింది వారు కూడా చాలా ప్రయత్నాలు చేసినారు అనేక విద్యా సంస్థలు తెచ్చినారు తెలంగాణ రాష్ట్రం యొక్క హెల్త్ యూనివర్సిటీని కూడా మనం వరంగల్లోనే డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పెట్టుకోగలిగినాం అదేవిధంగా ఈ మెడికల్ సిటీ ఉందో రెండు వేల పడకలతో ఉంటుంది ఇరవై నాలుగు అంతస్తులలో ఆ బిల్డింగ్ ఉంటుంది అంటే వరంగల్ ఇరవై నాలుగు అంతస్తు మీదకి ఎక్కి చూస్తే హైదరాబాద్ కనబడే పరిస్థితి ఉంటుంది అంత అద్భుతమైనటువంటి సదుపాయం వరంగల్ ఆ హైట్కి వెళ్ళిపోతుంది బ్రహ్మాండమైనటువంటి ఆ ఫెసిలిటీ ఒకసారి వస్తే వరంగల్ వాళ్ళు హైదరాబాద్కు వచ్చుడు కాదు హైదరాబాద్ వాళ్ళే వరంగల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అది తొందరగా రావాలని చెప్పి మెడికల్ మినిస్టర్ గారు దాన్ని వెంటబడి కంప్లీట్ చేయాలని ఆర్ మంత్రి గారు కూడా కంప్లీట్ చేయాలని ఆ వైద్య సేవలు ఈ ప్రాంతానికి అందుబాటులోకి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ రకంగా మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టుగా సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలి సమాజం ఎప్పుడైతే ఇంటలెక్చువల్స్ ముందుబడి సమాజాన్ని చైతన్యం చేస్తారో ఆ సమాజం బాగా ముందుకు పోతుంది ఆ విధంగా మీరు మెడికల్ విద్యారంగంలో కృషి చేస్తూనే నవ సమాజ నిర్మాణానికి నవభాత నిర్మాణానికి కూడా మీరు అడుగులు ముందుకు ముందుకేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ దసరా పండగ విజయదశమ సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను జై తెలంగాణ జై భారత్